కడప జిల్లా బి కోడూరు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలోని సైతం గ్రామాలలో శుభ్రత వంటి మౌలిక సదుపాయాల గురించి ప్రజలకు మండల అభివృద్ధి అధికారి ఉమా మహేశ్వరరావు అవగాహన కల్పించారు. ఈ నెల 24 నుండి ఆగస్టు 15 వరకు జరగనున్న పరిశుభ్రత పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ ఉమా మహేశ్వరరావు, విఆర్ఓ డేవిడ్, కార్యదర్శి నాగేంద్ర, సచివాలయం సిబ్బందితో ప్రతి గ్రామ పంచాయతీలోని పర్యటించి వీధి దీపాలు, డ్రైనేజీలు, నీటి సమస్య, రోడ్ల సౌకర్యాలను తదితర సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ గ్రామంలోనే స్థానికంగా పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు. ముఖ్యంగా డ్రైనేజీలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని, సమస్యలు ఉంటే అధికారులకు తెలియచేయాలని ఆయన అన్నారు. గ్రామాల్లో ప్రజలు శుభ్రతను పాటించినప్పుడే వ్యాధులకు దూరంగా ఉంటామని ఆయన ప్రజలకు సూచించారు. ఈ మోటార్ ఏంటంటే ఎవరో ఒకరు ఈరోజు రేపు రేపు పిలుస్తారు, సరిపోతుంది. ఇక్కడ త్రీ ప్లేస్ ఉంటేనే ఇక్కడ ఆ నీళ్ళన్నీ ఊర్లోకి వెళ్ళిపోతాయి. అన్ని సమానంగా మా మిత్ర